కుటుంబంతో గడపడానికి వీలుండదు. కుటుంబాన్ని త్యాగం చేయాలి. ఒక కుటుంబాన్ని త్యాగం చేస్తేనే ఒక ఎస్ఐ తన మండలంలో ఉన్న కుటుంబాలన్నింటిని కాపాడగలుగుతాడు. ఒక సిఐ తన మూడు మండలాల్లో ఉన్న కుటుంబాలను కాపాడగలుగుతాడు. ఒక డిఎస్పీ తన 13 మండలాల్లో ఉన్న కుటుంబాలని కాపాడగలుగుతాడు. కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా ఇంటికి టైం ఇవ్వట్లేదు, ఇంట్లో గడపట్లేదు, ఇంటికి రావట్లేదు, టయానికి రావట్లేదు, ఇటువంటి హెరాస్మెంట్ అనేది మెన్నకు ఉండకూడదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. కాబట్టి అందరూ కూడా గుర్తించాలి. నెక్స్ట్ మమ్మల్ని అక్కడికి తీసుకోవట్లేదు, ఇక్కడికి తీసుకోవట్లేదు అని చెప్పేసి మొహం మాడొట్టాలి. లేడీస్, నేను చాలా మందికి చెప్తా ఉంటాను, మొగుడు పిల్లలు గొడవపడి నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తే, సార్ నేను ఏం అనలేదు సార్, నేను కామ్ గా ఉన్నాను సార్, మా ఆయన నన్ను బాగా కొడుతున్నాడు సార్ అంటే, మగవాళ్ళు శారీరకంగా టార్చర్ చేయగలుగుతారు ఆడవాళ్ళని, కానీ ఆడవాళ్ళు మానసికంగా టార్చర్ చేస్తారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు ఏం లేదమ్మా, ఇంటికి వచ్చినటువంటి మీ యొక్క భర్తలు కానీ మీ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే మగవాళ్ళు డ్యూటీ చేసి ఇంటికి వస్తే నవ్వుతూ పలకరించండి చాలు, ఇంకేం అవసరం లేదు. నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు నెక్స్ట్ డే కూడా అప్పటికప్పుడు మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ నేను ఫోన్ చేసి మళ్ళీ డ్యూటీకి రావన్నా హ్యాపీగా వచ్చేస్తారు. మీరు మొహాలన్నీ మార్చుకొని కూర్చుంటే ఆ మార్చిన ఫ్రైలు మేము తినలేము. కాబట్టి దయచేసి మీరు హ్యాపీగా ఉంటే ఇక్కడ పోలీసు అంతా కూడా బాగా పనిచేస్తారు. ఎందుకంటే పోలీసులకి 8 గంటల డ్యూటీ కాదు, ఆఫీస్ టైమింగ్స్ ఏమీ ఉండవు, 24 అవర్స్ డ్యూటీ కంటిన్యూగా ఉండాలి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు లేడీస్ గురించి చెప్పాను, తర్వాత పిల్లలు, పోలీస్ పిల్లల్లో మాక్సిమం నేను డిసిప్లైన్ అనేది చూడట్లేదు. పోలీస్ పిల్లల్లో డిసిప్లైన్ చూడట్లేదు. నేనేం చెప్తానంటే పోలీసులు కంటిన్యూగా డ్యూటీలో ఉంటారు, కంటిన్యూగా అంటే ఎక్కువ మేము చెప్పే వర్కులతోనే మీ జీవితం చాలా గడిచిపోతూ ఉంటుంది, కానీ మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. మీ పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను 10th క్లాస్ దాటిన తర్వాత ఆడపిల్లల్ని ఎవరు కూడా ఒంటరిగా వాళ్ళకంటే స్పెషల్ బెడ్రూమ్ ఇవ్వద్దు. తల్లులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ దాటిన తర్వాత నుంచి పెళ్ళయ్యేంత వరకు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన పడుకోబెట్టుకోండి. వాళ్ళకి సిస్టమ్ ఇస్తే, ల్యాప్టాప్ ఇస్తే పర్సనల్ రూమ్ ఇవ్వద్దు. వాళ్ళ సిస్టమ్ అయినా ల్యాప్టాప్ అయినా హాల్లో పెట్టించండి, హాల్లో పెట్టించండి. వాళ్ళ సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ ఫోన్స్ లో కానీ ఏం చేసినా చెక్ చేయండి. ఎవరితో మాట్లాడుతున్నా, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా అడగండి. పిల్లల్ని కొంచెం గమనించండి. అబ్బాయిలు ఎవరైనా సరే నైట్ టైంలో కానీ ర్యాష్ డ్రైవింగ్ లో కానీ దొరికి నేను పోలీసు వాడి పిల్లలు ఉండని చెప్పారంటే మాత్రం మిగతా వాళ్ళకంటే ఒక 10 దెబ్బలు ఎక్కువ పడతాయి. సీరియస్ గా చెప్తున్నాను. కడపలో అంతే, సార్ నేను హెడ్ కానిస్టేబుల్ కొడుకుని, ఏఎస్ఐ కొడుకుని, ఎస్ఐ కొడుకుని అంటే వాడు చచ్చాడు. కాబట్టి Subscribe us and press the bell icon for more interesting updates.